శనివారం పొద్దునైతే ఖాళీగా ఇంట్లో పడి ఉంటా దానికి ట్రైన్ స్టేషన్ కి వెళ్ళి రైలు ఎక్కేసి అట్టా కూర్చోండి నా పిల్లకాయల్ని చూడండి పక్కనే కూర్చొని గొమ్ముకుంటారా చెమ్మ చెక్కలు ఆడుతూ ఉన్నారు టప్పు 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 అని కొట్టుకుంటా. సరే ట్రైన్ అట్టా దిగదాం అనేసి దిగంగానే బ్రెడ్ అంగళ్ళు ఉన్నాయి. ఎవడికి కావాలి పొద్దున్నే లేచి బ్రెడ్లు గిడ్ల. సరే అని ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మధ్యాహ్నం అయిపోయిందిలే. అప్పటికే తీరా చూస్తే ఆడ డిఎం అని ఒక అంగడి ఉంది సూపర్ మార్కెటు, ఆ పక్కన మెక్డోనల్డ్స్ ఒకటి ఉంది, ఇంకా చాలా అంగళ్ళు ఉన్నాయి. బాగుల్లా రైల్వే స్టేషన్ ఏడేమో మెక్డోనల్డ్స్, ఆడేమో బ్రెడ్ అంగడి, ఈయనొక బ్రెడ్ అంగడి, దీనేమో బొడవ ఇది కాదు లెహా ఏషియా అంట. అయిపోయిలా ఏషియా కనిపిస్తే రైస్ దొరకద్ది దానికి, అది వైట్నమీస్ వియట్నమీస్ అబ్బా వియట్నమీస్ రెస్టారెంట్. లోపలికి పరిగెత్తుకుంటా వెళ్ళే ముందు ఒకసారి మెన్యూ చూసా చికెన్ దొరకద్దా లేదా అని. చికెన్ నూడిల్స్ ఏందేందో రోళ్ళు గీళ్ళు ఎరడేమ్మా బుడవ ఇన్ని రకాల వెరైటీలు బయట మెన్యూలో పెట్టున్నారు. బుడ్డంగడి లోపలికి దూరేసాం అందరిమి దూరంగానే. అబ్బా అప్పడాలు సామే యాడున్నా కానీ అప్పడాలు ఉంటే ఎవరైనా వదులుతాడా, అదిరిపోయే అప్పడాలు. అమ్మో బుడవ నాయన అవి చూసుకుంటా అట్టే గొమ్ముకుంటే ఎట్ట చెప్పు. మనం పక్కన సంగతులు కూడా చూడబల్లే, పక్కన స్పూన్లు ఫోర్కులు ఆ పైన పెద్ద మెన్యూ, ఊరినమ్మో బొడవ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనకి పుస్తకాలు లేవు మెన్యూలు చదువుకొని ఏం కావాలా అని ఆర్డర్ చేసేదానికి పైన అతికిచ్చేస్తున్నారు. వాటిని చూసి కింద ఆర్డర్ చేయాలి. ఆ పిల్లోడితో మాట్లాడుతూ ఉన్నా ఏం కావాలా అంటుంటే నాకైతే చికెన్ రైస్ జాలయ్యా కొద్దిగా ఫ్రై చేసిన చికెన్ రైస్ అన్న రాసుకుంటా ఉన్నాడు. ఇంకా నా పిల్లకాయలకి వాళ్ళు నూడిల్స్ పిల్లకాయలు అయిపోయినాయి, దానికి చైనీస్ నూడిల్స్ ఆ పైన ఉంటాయి చూసుకోండి అన్నారు. వియట్నమీస్ నూడిల్స్ అయ్యో వియట్నంకి చైనాకి పడదు మళ్ళీ మర్చిపోయారు ఆ సంగతి. దానికి వియట్నమీస్ నూడిల్స్ చేస్తాననే మెన్యూ చూడమన్నాడు. మెన్యూని చూసేసే కింద ఆర్డర్ ఇచ్చేదానికి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళిపోయా. బాగుల్లా నీట్గా శుద్ధంగా ఉందబ్బా కిచెన్, ఏమాత్రం చెత్త గిత్త లేకుండా భలే పెట్టుకో ఉళ్ళ వల్ల చూడు ఎంత ఉందో వంట చేసే ఎవరం అంతా ఆడనే ఉండేది. ఎంత బాగుంది వంట రూమా చూడు, టైల్స్ అతికిచ్చారు, ఆ పక్కన ఎందెందో స్టవ్లు ఉన్నాయి గ్రిల్లర్లు ఉన్నాయి అంత ఎలక్ట్రానిక్ మొత్తం కరెంటు స్టవ్లే, ఆ పక్కన రైస్ కుక్కర్ కూడా ఉంది. మనకి బో తినందే ముద్దాగదు కదా, అదే కడుపు నిండదు కదా. ఆ పైన ప్లాస్టిక్ డబ్బాలు కాగితం డబ్బాలు ఏందేందో ఉన్నాయి చూస్తూ ఉన్నాయి. ఇంకా జూమ్ చేసి చూద్దామని ఈ పక్కన ఎనర్జీ డ్రింకులు రకరకాల డ్రింకులు కోకా కోలాలు గేక కోలాలు ఆ నీళ్లు ఈ నీళ్లు ఏందేందో ఉన్నాయి. ఏడైతే చల్లగా బియర్ నీళ్లు కూడా ఉన్నాయో. ఇంక సరే అనేసి కెమెరా తిప్పేసి ఆ లోపల ఆర్డర్లన్నీ రెడీ అయిపోయినాయి, నేను తయారు చేస్తా కమాన్ అని చెప్పాడు. ఇంక రాసుకో ఆర్డర్ అని చెప్పంగానే రాసుకుంటా ఉన్నాడు సమాషా గొల్ల పిల్లోడ వియట్నం పిల్లోడు. అదిగో అని చూపిస్తున్నాడు. ఓకే ఇంత డబ్బులు అయిందంట, మనకు ఆ డబ్బులు జోబీలో పెట్టుకోం కదా. ఎప్పుడు డబ్బులు అనేది ఫైనాన్స్ మినిస్టర్ హ్యాండ్ ఓవర్లో ఉండాలి కాబట్టి హోమ్ మినిస్టర్ కార్డు ఇచ్చుంటా ఎప్పుడు నేను వెళ్ళి అడుక్కోవాలి దానికి డబ్బుల కోసం అని అడుక్కుందాం అనేసే అట్టా కూర్చోండి. ఆర్ యూ రోల్ అంట అబ్బా ఫ్రైడ్ రైస్ అదే చికెన్ ఫ్రైడ్ రైసు, ఆ నూడిల్స్ గీడిల్స్లో చైనా నూడిల్లా అయ్యి అయితే 5.5 ఏందేందో చేసేసరికి 17 యూరోలు. సరే 3 ప్లేట్లు చెప్పే తర్వాత 4 ప్లేట్ అని 50 యూరోలు ఇచ్చా. ఇంకా చిల్లర ఇచ్చేదానికి ఆ పిల్లోడు మొత్తం చూసుకునే టక 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 బిల్లులు కొట్టుకున్నాడు. ఏందో కంప్యూటర్లో కొట్టాడు. ఆ తర్వాత తీసి పారినకేడు చూసే మన డబ్బులు మనకు వచ్చేసినాయి. ఏడైతే టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇయ్యచ్చు ఇస్తే మనం ఎందుకో మర్చిపోయాం. దానికి ఈసారి టిప్ ఇవ్వకుండా వీడియో అయితే తీసా, అదిగో డబ్బులు ఇచ్చాడు. కానీ ఆర్డర్లు మళ్ళీ మళ్ళీ చేసేయండిలే కానీ ఇదే జాలక. ఇంకా లోపలికి వెళ్ళేసి మన సామాన్లు అదే వంటకు కావాల్సిన సామాన్లు మనం తినే రైసు గీసు ఏదో ఉంటుందా అది చేసేది స్టార్ట్ చేసాడు. చూసే పెనుమ్ పెట్టాడు అదే బా బాండలే, మన భాషలో అయితే బాండలి, వాళ్ళ దానికి హ్యాండ్లో ఒకటి ఇచ్చిన రకమైన బాండలి అదే హోటల్ బాండలి. ఆ హోటల్ బాండలు వేసుకొని దాంట్లో చూసా ఏం చేస్తాడా అని ముందుకు తొంగి చూసా. కెమెరా తీయొచ్చా అంటే లోపలికి వద్దన్నాడు. జూమ్ చేసి పారినకే ముందు నూడిల్ వేసారు. అబ్బో నాయన జాతిరత్నాలు పిల్లకాయలారా మీ అందరికీ తెలుసు కదా చైనీస్ నూడిల్ అదిగో వియట్నమీస్ చైనీస్ నూడిల్ ఉడకబెట్టేశారు ఆల్రెడీ. దాన్ని వేసేసి రెడీమేడ్గా చేస్తూ ఉన్నాడు. అయినా సావిరంగా చెయ్యి అవసరం లే అంత అంటే మన చేత్తో దాకబడలే అంత ఆ ఫోర్కులు గీర్కులు వాటితో తీసి పారినకి లోపల వేస్తూ ఉన్నాడు. నేను ఇంకా జూమ్ చేసి చూస్తూ ఉన్నా రకరకాల పేస్ట్లు వేసేది చూసే దాన్ని లప్ప గలపతా ఉన్నే ఆ పక్కన ఏదో క్రీమ్లు ఉన్నాయి అబ్బా ఏందో నాకు అర్థం కాల. ఆ లోపల చికెన్ వేసాడు. ఏడ్ నుంచి వచ్చింది చికెన్ అంటే ఆల్రెడీ ఉడకబెట్టేసిన చికెను అది కూడా చూపిస్తాను నిదానంగా చూడండి. కానీ చూడు ఇంకా ఏం వేసాడా అని చూస్తే ఆ ఉప్పు వేసాడు. బా బుడవ ఉప్పు బాగానే దండి కానీ వేసాడయో మనకు సరిపోద్దులే ఆ ఉప్పు, ఆ మాత్రం ఉండాలి కాకపోతే నా పిల్లకాయలకు కదా. కానీ రుచి తిని కూడా చెప్తారు మీరు చూస్తూ ఉండండి. వెరీ సింపుల్ అబ్బా నూడిల్స్ చేయడమా, ఉడకబెట్టిన నూడిల్ని లోపల వేసేసి చికెన్ ఉడకబెట్టిన చికెన్ దాంట్లో వేసేసి నానా రకాల పేస్ట్లు వేసాడు. అయ్యలే ఏదో ఏది టేస్ట్ అయితే అది దాంట్లో ఇదిగో క్యాబేజో ఏదో సపా అనేసాడు పట్టుకొని. చెయ్యి అవసరం లే అదేదో రెండు కళ్ళ రెండు
చేతులు పట్టకారులాగులాదే దాంతోనే చేసేస్తున్నాడు. మనం అంత ఎక్స్పర్ట్లం కాదు, మనకి చెయ్యి వాడాల్సిందే, లేకపోతే మన వంటలు అంత ఈజీగా మనం చేయలేము అనుకో. అంటే నేను చేయలేనయో, నా పిల్లం కూడా చేయలేదు, అది వేరే కథ. సరే చూసా, ఇంకా జూమ్ చేసి చూద్దాం ఏం చేస్తున్నాడు అంటే, ఆ మ్యాగీని పక్కన పెట్టిపారు నొక్కాడు. ఉరిటేమో పొడో, ఈ పక్కన స్టవ్లో మ్యాగీ ఉడకుతుంది, ఆ పక్కన నూనె వేసే, అదే నూనె ఏందో వేసాడబ్బా, ఏం చేస్తున్నాడా అని తొంగి తొంగి చూస్తూ ఉన్నా. నూనె బో, నూనె వేసింది, మాండలి బాగా వేడిగా చేసే దాంట్లో నూనె వేసి పరునొక్కాడు. పొగలు వస్తున్నాయి జుమ్ అంట, చూసే పొగలే పొగలు, ఆ పొగలు వాసన కూడా రావట్లా, కానీ రుచి వాసన వస్తూ ఉంది, అద్దిరిపోతూ ఉంది. దాంట్లో ఏదో క్రీమ్ వేసాడబ్బా, మంచి క్రీమా ఎందో మనకి తెలియదు, ఆ క్రీమ్ పేరు మీకు తెలిస్తే అయితే చెప్పండి కమెంట్లలో. వియట్నమీస్ చైనీస్ రెస్టారెంట్లో చేసే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. ఇంకా జూమ్ చేసేది పక్కన పెట్టి దూరం నుంచి చూస్తూ ఉన్నా, ఇంకా ఏం చేస్తున్నాడా అని. మళ్ళీ దగ్గరికి వెళ్ళే, ఏదబ్బా రైసా అని చూస్తూ ఉంటే, అటు ఇటు తనకలాడుతున్నా నాకు కనిపించడం లే కెమెరాలో, దానికి ఆయన లోపలికి రానిలేదు కదా. దానికి దూరం నుంచి జూమ్ చేసి ఆ ఉడకబెట్టిన అన్నాన్ని ఎదుగు రైస్ కుక్కర్లోది తీసేసి పారు నొక్కాడు. సింపుల్, ఒక పేస్టు నూనె ఉడకబెట్టినాను, మూడు వేసేసి టక 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 కలిపి పెడుతున్నాడు. చూసే బ్రహ్మాండంగా ఉండే, వెరీ వెరీ సింపుల్ అబ్బా. నూడిల్స్ లెక్క అదిగో క్యాబేజ్ వేసాడు, ఇంకా క్యారెట్ వేసాడు, ఏందేందో కూరగాయలు. మనం 4-5 కూరగాయలు ఎక్కువ వేసుకుందాం, ఎందుకంటే ఒట్టి క్యాబేజ్ క్యారెట్ ఎందుక, క్యాప్సికమ్లు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా కూరగాయలు కూడా వేసి పరణవుదాం, బాగుంటుందిలా. బఠానీలు గిటానీలు వేస్తే ఆయన టకటక కొడతా ఉన్నాడు. ఆ కింద చూసే ఇక్కడుంది ఉడికిన చికెన్, బాగా ఉడకబెట్టిన చికెన్ తీసి లోపల వేసాడు. ఆహా ఆహా, ఇదే ఇంకేం వేసాడు అని తొంగి చూస్తా ఉన్నా. మీరు కూడా కొద్దిగా తొంగి చూడండి, ఉప్పు వేస్తున్నాడు. చూసే ఉప్పే ఉప్పు, కారం లేదు. ఈ కారానికి ఏం చేస్తాడో మనకు తెలియదు, మనకు చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. అబ్బో ఎదుగో జల్లుతున్నాడు, ఏవో కారము, నాకంటే ఎక్కువ కారం జల్లలేదు, నేనే ఎక్కువ కారం జల్లని. చూసా ఈయన ఇంకా దారుణం, 2 చుక్కల కారం ఫ్లేక్స్ అట్టా జల్లాడు. దాన్ని టప 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 కొడతా ఉన్నాడు. అబ్బా వాసనలు అయితే ఆ నిలబడి చూస్తా ఉన్నా నేను, ముక్కుకి ఆ వాసనలు సువాసనలు అద్దరిపోయేటట్టున్నాయి. రెస్టారెంట్ భలే బ్రహ్మాండంగా నీట్గా ఉండే, ఏమాత్రం గలీజ్ కనిపించట్లేదు, అంత బ్రహ్మాండంగా శుద్ధంగా ఉంది. వంట చేస్తూ ఉంటే చుట్టుపక్కల చెత్త కూడా పడలేదు, అంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు. చికెన్ వేసి బాగా గలబెట్టేశాడు. వెరీ సింపుల్ అబ్బా ఫ్రైడ్ చికెన్ చేయడం, ఏదేదో కూరగాయలు గీరగాయలు వేసి పారు నొక్కడం, లపలప కలిపేయటం. ఆ తర్వాత ఇంకా వేసాడు ఎక్స్ట్రా చికెనా లేకపోతే ఇంకో రకమైన కూరగాయలు వేసి పారు నొక్కాడు. అది ఉడకతా ఉంది, ప్లేట్లు రెడీ చేసేసాడు. ఎందుకంటే మనకి సర్వింగ్కి ఇంకా కారం కావాలంటే ఏడు ఉన్నాయి చూసా సాసులు, చిల్లీ సాసు టమాటో సాసు ఏందేందో ఉన్నాయి. ఏడు చూడు, మూడు భలే ఉళ్ళ గవ్వల్లాగా ఉన్నాయి అబ్బా, మంచి గవ్వల్ లాంటి ప్లేట్లు సర్వింగ్కి బాగుంటాయి. నేను కూడా ఐకియాకి వెళ్ళినప్పుడు గొంట గవ్వల్లాగా బాగా బ్రహ్మాండంగా ఉండే ప్లేట్లు. ఎవరికైనా కానీ గెస్టులు వచ్చారంటే ఇచ్చామనుకో, వాళ్ళు కూడా ఆహా రూపేష్ వాళ్ళు ఇంట్లో భలే ఉన్నాయి అబ్బా గవ్వల లాంటి ప్లేట్లు అంటులా, దానికే అట్టా తీసుకొని ఆహా వేసాడు. మాడిపోయినను, అది కావాలి నాకు. ఊరేటప్ప కూడా గీకు 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 గీకు, నా సావిరంగా గీకు గీకు గీకు, బాగా గీకయ్యా. గీకిన మాడిపోయిన అన్నాన్ని వేస్తే సువాసనలు రుచులు, అమ్మో ఇదిగో నూడిల్ బ్యాచ్ నా పిల్లకాయలు, వాళ్ళకే అది జాతి రత్నాల నూడిల్స్. బాగేసాడు, ఏమాత్రం ప్లేట్లో ఎంత కూడా మిగిలికుండా నీట్గా అదే బాండల్లో అంత ప్లేట్లో వేసి పారునొక్కాడు. సర్వింగు మొత్తం అయిపోయింది. ఒరే ఇంతేనా, దీని మీద డెకరేషన్లు చేయడాన్ని చూస్తూ ఉన్నా. ఆయన ఇంకా వేస్తూ ఉన్నాడు మిగిలినీయకుండా. చూసే చికెన్ ముక్కలు బాగా ఉడికినాయి, అది నా చేతికి ఇస్తున్నాడు. ఊరి డెకరేషన్ లేదేంది అనుకుంటుంటే చూస్తూ ఉన్నా, ఏదో ఒకటి ఇరా నాయన స్వామే అనుకొని తీసుకెళ్తుంటే అది తీసుకొచ్చాడు. ఏంది ఇదే ఫ్రైడ్ ఆనియన్స్ అబ్బా, ఆ డబ్బాలు వేస్తూ ఉన్నాడు చూడు, టక 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 ఫ్రైడ్ ఆనియన్స్. అబ్బా దాని మీద దిట్టంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తింటే అద్దరిపోతలా, అది వేరే లెవెల్లే. తిని కూడా చూపిస్తాగానే మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని ఒకరినొకరిని పిలుస్తూ ఉన్నా, ప్లేట్లు తీసుకెళ్ళండి అమ్మా అని. నేనే కాకుండా ఏమైతే చిన్న అమ్మకు ముందు ఇచ్చేసాను, అమ్మ కొద్దిగా తింటది, మిగతా అదంతా మిగిలేస్తుంది, మేమే తినాలి ఆ తర్వాత. ఇది నాకే ఫ్రైడ్ రైస్, నా వైఫ్కి ఇంకొక ప్లేట్ ఆర్డర్ చేస్తా, ముందు వద్దు వద్దు అంటారా, దానికోసమే ముందు నేను తింటా ఉంటే బాగా ఆత్రం వేస్తుంది ఆ తర్వాత. ఒరే నాకెందుకు, నేను ఎందుకు మార్చుకోవాలన్న తర్వాత మళ్ళీ ఆర్డర్ చేస్తుంది. వీళ్ళైతే స్పూన్లు ఫోర్కులు అవి తీసుకుంటా ఉన్నారు. ఏడ బయట కదా, నేను కూడా తప్పదు స్పూన్లు ఫోర్కులతో తినాలి, చేతితో తినలేము. ఎందుకంటే అవి ఏడ మళ్ళీ చేతులు కడుక్కునేది, ఎంత వాష్ బేసిన్లు గీసిన్లు లేకపోయా తర్వాత టీషూతో దుడుచుకోవాలి చేతులు. ఎందుకనేసే రెస్టారెంట్ని చూపిద్దామని కొద్దిసేపు మీకు అట్టా తిప్పే కెమెరాని బాగుల్లా డెకరేషన్, ఇడంతా డైనింగ్ టేబుల్ చలికాలంలో లోపల కూర్చొని తినొచ్చులే, ఆడ కుర్చీ మీద కూర్చొని ఆ టేబుల్ మీద అదే ఆ బల్ల మీద కూర్చొని పెట్టుకొని తినొచ్చు. చెట్లు గిట్లు బల్లే డెకరేషన్ చేసారబ్బా,
అంతా తక్కువే రేట్లు, ఎక్కువ రేట్ కాదు. కానీ డెకరేషన్ అయితే అదిరిపోయింది. సింపుల్గా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. పైన అంతా షో లైట్లు, భలే ఒళ్ళ బొట్లు అప్పుడు లైట్ పెట్టారు. సింపుల్ రెస్టారెంట్, మంచి సెటప్, ఇట్లాంటి వ్యాపారం అయితే నేను చేసుకోవచ్చు. ఏదో ఒకరోజు ఫుడ్ కోర్ట్లో పెట్టుకోవచ్చు. ఆ స్థలానికి ఎంత పాడుకో మనకు తెలియదు కానీ, ఎందుకంటే రైల్వే స్టేషన్ కదా, ప్రైమ్ ఏరియా అయిపోయినా బాగా రేట్లు ఉంటాయిలే. ఈ లోపల తిండి ముఖ్యం మనకి. ఏముందా లోపలికి వెళ్ళా, ఇంకా అప్పడాలు ఇస్తాడా ఎప్పడాలు ఇస్తాడని ఏమి లే. స్పూన్లు అయ్యే ప్లాస్టిక్ ఇవి తీసుకున్నా, అవి స్టీల్ ఇవి తీసుకోవచ్చు. కానీ మనం ప్లాస్టిక్ ఇవి తీసుకున్నాం, ఎందుకంటే ఆ స్టీల్ ఎట్టగడిగారో మనం చూడలేదు కాబట్టి. సరే, ఇంకా రెస్టారెంట్లో ఆ చిన్న బాక్స్ ఒకటి ఉంది టిప్ లేయమని, బాగుల్లా. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత చూసారా చిల్లీ ఫ్లేక్స్, ఈ కారం తినే బ్యాచ్ ఏం కారం తింటారో నాకు తెలియదు కానీ కారాన్ని జల్లుకుంటా ఉన్నారు నూడిల్స్ మీద. ఇంకా బయట వాతావరణం మీరే చూడండి, ఎంత బ్రహ్మాండంగా ఉంది నాయన. వాతావరణం సూపర్గా ఉంటే ఎప్పుడు బయట కూర్చొనే తినాలి, లోపల కూర్చొని తినకూడదు. ఎందుకంటే చల్ల గాలి తగలతల్లా, బయట బాగా గాలి తగలతా వల్ల ఈమె నాకు చిల్లీ ఫ్లేక్స్ వేస్తూ ఉంది. ఓరే నాయన అద్దినట్టునే కారమా, ఆమె చిల్లీ ఫ్లేక్ వేస్తూ ఉంటే, అదే చిల్లీ సాస్ వేస్తుంటే. సరే చూస్తూ ఉన్నా ఆమె ఎదు చూడు. ఓరి నాయన కారం తినే ముదిగెత్తి నాయన ఉబ్బలి తింటా ఉంది, ఎట్టుందమ్మా రుచే. మా బొడవ నాకెన్నో రూరిపోతా ఉంది, నూడిల్స్ నేను కూడా తినాలి. ఇవి చూడు, ఊరి నాయను నోట్లో వేసుకొని కుక్కుంటుంది, ఎట్ట తినాలో కూడా చూపిస్తుంది చూడు. రౌండ్ తిప్పాలంట ఫోర్క్ తోటి, ఫోర్క్తో రౌండ్ తిప్పేసి నోట్లో వేసుకొని తింటా ఉంది. అట్ట తినాలంట నూడిల్స్ మనకు తెలియదులే, మనం చేత్తో తినే బ్యాచ్ కదా. అంటే నేను, అయ్యో మీరు కాదో దానికే, నేనేమో ఆ ప్లాస్టిక్ స్పూన్లు ప్లాస్టిక్ ఫోర్క్లు ఎక్స్ట్రా తెచ్చా. ఎందుకంటే ఒక్కడిని తింటే ఏడ షేరింగ్ చేసుకోవాలే. వాళ్ళ నూడిల్స్ తినాలంటే మనం వాళ్ళకి కొద్దిగా అది కూడా షేర్ చేయాలి, అంతే తప్పదు. అందరు ఆకలి చూసుకోబడలే. పిల్లకాయలకి బయట హోటల్ ఫుడ్ అంటే ఎట్టైనా ఇష్టం ఉంటుందా. ఇంకా నా కూతురు వీడియో తీస్తూ ఉంది మనం తినేది, ఎందుకంటే రుచి రుచి ఇంపార్టెంట్ అయిపోయినాయి. ఆహా, నోట్లో వేసుకొని చప్పరిస్తా ఫస్ట్ ముద్ద తింటా ఉంటే రుచికి అమోఘం, ఆ రుచిని ఎంజాయ్ చేయాలి తప్పదు. ఇంకొక ఫోర్క్ వేసిందబ్బా ఆమె, చూసే నేను చెప్పిల్లా ముందు మనం బాగుంది అనగానే నా పిల్లకాయలు ఎట్టుందో ముందు ట్రై చేస్తారు. ఆ తర్వాత ఇంకా బాగా నచ్చింది అనుకో వాళ్ళకి ఆర్డర్ చేసేదానికి. మనకి ఏం పెట్టినా తినేస్తాం, ఏ మాత్రం వెనకడిగేలే తిండి కాడ. ఇంకా తింటా ఉంటే నా వైఫ్ ఆమె కూడా ఆకలి వేస్తలా, దానికి లోపలికి వెళ్ళింది రెస్టారెంట్కి ఆర్డర్ చేసుకోను, నీ ముందు చెప్పి ఆర్డర్ చేసుకో అంటే చేసుకోను అనింది. మనం తిని పూర్తి అయిపోవస్తుంది. ఊరేడేమో గొడవ దాదాపు అయిపోయింది. టక 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 లాగిచ్చి పారు నుక, ఎంతసేపు అదే ఒక రెండు ముద్దలు అన్నం అయిపోయాయి. ఎంతసేపు నాక ఫస్ట్ ఇటర్ని నేను సప 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 లాగిచ్చేసి తింటా ఉంటే రుచి నాయన అదిరిపోతున్నా. ఒక్క రవ్వ కూడా తింటారా అని ఎవరికి అడగకుండా తినిపారు నుక, ఎందుకంటే రుచి బ్రహ్మాండంగా ఉంది. చాలా రోజుల తర్వాత వీటిని మిస్ రెస్టారెంట్లో ఆ టాఫ్ ఫ్రైడ్ రైస్ తింటామన్నా బాగా దిట్టంగా, ఇంకా కారం వేసుకొని. అదిగో నా వైఫ్ది వచ్చేసింది ప్లేటు, ఆ లోపల ఆ పిల్లోడు చేసేయలే దానికి. ఆమె వెళ్ళి తీసుకొచ్చింది, ఫస్ట్ నా కూతురే టేస్ట్ చేసి సూపర్గా అంటా ఉంది. ఆ నూడిల్స్ ఇంకా పూర్తి కాల, మనమైతే ఫోటోలు తీసుకుంటున్నాం తమ్నేళ్ళకి కాబట్టి దానికి. ఇంకా అట్టా రెండు ఫోటోలు తీయమని చెప్పా, ఎందుకంటే తమ్నేళ్ళు బాగా తీద్దామని. ఈ లోపల జ్యూస్ వచ్చింది, ఆ పిల్లకాయలు జ్యూస్ అబ్బా వాళ్ళు దాగెత్తితే దాని పీకమంటే అదిగో అది తీసి పారునొక్కి అదేందో కవర్ ఉంటుందా దాన్ని తీయమంటా ఉంది నా చిన్న కూతురు. కవర్ తీసేసిన తర్వాత చూడు ఆమె ఆమె తీసుకుందిలే నన్ను తీయమనుకుండా ఈసారి దాన్ని గుచ్చి. నా స్వామి రంగా, నాకు ఆ జ్యూసా, నాకు లేదు పిల్లకాయలు జ్యూస్ అది, దానికి నాకు జ్యూస్లే నీళ్ళే. వీళ్ళేవో నీట్గా గుచ్చి ఇంకా జ్యూస్ తాగుతూ ఉంటే నా నోట్లో కూడా ఊరుతూ ఉన్నాయి నీళ్ళు, ఎందుకంటే నాకు కూడా తాగాలని ఉంది. ఆమె సూపర్ అంటా ఉంది. ఇంకా ఈమె కూడా ట్రై చేసి ఆ జ్యూస్ తాగుతా, ఆహా ఎట్టుంది తల్లే ఎట్టుంది చెప్పు సార్. సూపరు అంతే తగ్గేదేలే. రెస్టారెంట్ లెహా ఏషియా, అబ్బో దూరం నుంచి కూడా చూడండి బాగుళ్ళా. ఇది కూడా ఒకసారి తమ్నేళ్ళలో పెడదామని దూరం నుంచి చూపిద్దామని అట్టనే చూపించా చూడు. బయట గార్డెన్లో కూర్చున్నట్టే ఉంది, బ్రహ్మాండంగా బయట కుర్చీలు వేసుకొని హాయిగా తింటా ఉంటే. ఓ చుక్క నీళ్ళు కానీ నీళ్ళకు బదులు ఏమైనా పెట్టుకోవచ్చు, మనం అయితే ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి నీళ్ళే నీళ్ళ బాటిల్లో నీళ్ళు తాగాలంతే. ఇంకా నా వైఫ్ కంప్లీట్ చేయలే, కానీ ఇంకా వెయిట్ చేస్తా, ఎందుకంటే వాతావరణం బాగుంది, చల్లే గిల్లే బయట ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. చూసే హ్యాపీగా వీళ్ళు తింటా ఉన్నారు. ఇంకా లాస్ట్లో నన్ను అడుగుతారు, అమ్మా నన్ను తినమనుకుండా ఉంటారా, అదిగో ఆడు మిగిలిచ్చేసింది మొత్తం, ఇంకా నేను తినాలి కదా. సరే తింటదేమో అని చూసే తినిందంటే హ్యాపీ, లేదంటే నేనే పొట్టని ఫుల్ చేసుకోవాలి, భర్తీ చేయాలి ఆ పోర్షన్ని. నేనైతే ఇంకా ఫోటోలు తీసుకుంటా కూర్చున్నా, ఇంకా అట్ట రెస్టారెంట్లో ఎంజాయ్ చేసుకుంటా అట్ట. ఇదిగో లాస్ట్కి చుక్క నీళ్ళు దాకపోతే ఎట్టా,
ఎప్పుడు మాట్లాడుతూ ఉంటమే, గుళగుళ 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 మాట్లాడితే నీళ్లు దాహం వేస్తలా, దానికి ఫస్ట్ నీళ్లు తాగుతా ఉన్నా. వెనక ఎవరో ఆర్డర్లు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా పడ్డారు బో వెనక నుంచో ఇజ్జుడు. ఆమె కెమెరాలో కనిపించాలని నా చిన్న కూతురు వెనక చేరి ఎగరతా ఉంది. ఇంకేంటంటే మీరందరూ ఇప్పుడు ఏం చేయాలంటే, వెరీ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేయడమే కాదయో, బెల్ ఐకాన్ కొట్టాలి, టక్కా అని కొట్టాలి, ఆల్ కొట్టండి నోటిఫికేషన్స్కి. ఇంకా భలే వీడియోలు వస్తాయి, చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ లోపలికి ఇచ్చేసి నా పిల్లోడు సూపర్ అన్నాడు బాయ్ అని చెప్పేసి బయటకు వెళ్ళి చూస్తే ఇంకా ఉన్నాయి అబ్బా ఫుడ్, ఏందేందో ఉన్నాయా ఇవన్నీ నేను చూడలా, చూసుకాను ఉంటే అవి కూడా ట్రై చేస్తున్నాను. ఈసారి ఈ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అవి కూడా తిని అట్టా ఆనందిస్తాము. ఇంకా దిగేయండి. ఇంక ఏమైతే ఉప్పు ఎక్కించుకొనే బయటికి వెళ్తా ఉన్నాం, ఇంకా బస్సు ఎక్కేసి అట్టా తిరగాలనేసి. అదిగో ఐకియాకి వచ్చాం, ఐకియాలో ఏదో ఒకటి కొందామని. అవి కొనిందే కాకుండా ఇంకా చాలా చేశాను. ఆ వీడియోలన్నీ వస్తాయి, ఖచ్చితంగా రోజు వస్తాయి. మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయడమే కాదయో, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కండి. స్టోరీలు పెడుతుంటాలే నేను, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా. యూరోప్లో తెలుగు అబ్బాయి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి, దాన్ని కూడా ఫాలో కండి. మేమైతే ఐకియాలోకి వెళ్ళి ఏమి చేస్తామో, ఐకియాలో ఏం కొనలేదులే అనుకో, ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు, అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్.